ఇటు చూడండి ఒక్కసారి కవర్ తీసేది నేను ఒక్క నిమిషం తీస్తాను. తర్వాత పట్టుకోరు అందరు పట్టుకో. మహిష నేను పోయాను కదియండి కదియండి బ్యాక్ ఉండు కొద్దిగా కూర్చోరమ్మా. లింగమన్న పెట్టు ఒకసారి చలో చలో పక్క పెట్టి రైట్ రైట్ రాహుల్ మాట్లాడు. సోనియమ్మ గాంధీకి సోనియమ్మ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ గుబ్బన్పల్లి గ్రామస్థలమైన మేము సోనియమ్మ గాంధీ శుభాకాంక్షలు అని చెప్తున్నాము. మళ్ళీ మాకు మహిళలందరికీ బస్సు ఫ్రీ ఎవ్వరు చేయలేరు, ఇంతవరకు మీరు చేసిరంటే మీకు ధన్యవాదాలు అమ్మ. మేము ఎంతో బస్సులో పెట్టాలంటే ఎన్నో ఖర్చుతో పెట్టుకొని పోతున్నాం, కానీ మీరు ఇప్పుడు ఫ్రీ మహిళల గురించి ఇప్పుడు మీరు ఫ్రీ బస్సు ఇచ్చారంటే మాకెంతో సంతోషం అనిపిస్తుంది.
మరి మీరు కాంగ్రెస్ గురించి మస్తు బాధపడ్డా కానీ కాంగ్రెస్ ఇప్పుడు గెలిచిందంటే మాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం అనిపిస్తుంది అమ్మగారు. మీరు ఎక్కడ ఉన్నా బాగుండాలి, మమ్మల్ని లింక్ అండి, మమ్మల్ని గురించి ఆలోచించండి. మీకు పుట్టిన శుభాకాంక్షలు మేరీ, సారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మా గురించి ప్లాట్ లేనల్లో ప్లాట్ కట్టి. ఈరోజు ఎంతో అభినందన దినము. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షలు పేదవారికి ఉన్నవారికైనా అందరికీ మంచి ఆలోచనతోటి మన చేతుకూర్తు నుంచి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈరోజు ఆమె తీసుకున్న నిర్ణయం సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి మరి మన రూరల్ ఎమ్మెల్యే గారి బాబు భూపతి రెడ్డి గారు మెజార్టీతో గెలిచడం కారణం సోనియామ్మ నిర్ణయం. సోనియామ్మ అనే పెద్ద ఆలోచన తోటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరుపుకోవడం అంటే ఇలా లేడీస్కు ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్గా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని పోతే బస్సులో ఫ్రీ ఎక్కించుకున్న ఛాన్స్ ఉన్నది. మరొకటి, ఇంకొకటి పేదవాడికి 10 లక్షల ఆరోగ్య బీమా, ఆరోగ్యశ్రీ, అదైతే మంచి నిర్ణయం. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవే పథకాలు నడిచినాయి, అప్పుడు తక్కువ ఉండే, ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మన ప్రియాంక గాంధీకి, మా ఖర్గే గారికి మరియు స్టేట్ ప్రెసిడెంట్లకు మరియు సీఎంగా గెలుపొందిన రేవంత్ రెడ్డి గారికి మరియు మా రూరల్ కాన్స్టిట్యూన్సీలో మాకు పాదయాత్ర వేసిండు, మా బాధలు మొత్తం విన్నాడు కాబట్టి ఆయన మొత్తము మా రూరల్ కాన్స్టిట్యూన్సీ మొత్తము ఆయనకు మొత్తం సూచన తప్పకుండా మాకు అన్ని పనులు గరీబ్గా కానీ రైతులకు కానీ మన వ్యవసాయ పనిముట్లు కానీ ఉద్యోగులకు కానీ కార్మికులకు కానీ అందరికీ లేని వారికి ఉన్నవారికి చేస్తాడని మరి మా రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి భూపతి రెడ్డి ఒక ఉద్యమకారుడిగా పనిచేసిన దానికి గుర్తించి 2వసారి టికెట్ ఇచ్చి ఆయన భారీ మెజార్టీతో ఇలా గెలవడం మా గుప్పన్పల్లి 3వ డివిజన్. మేము మా భూపతి రెడ్డి సారు అప్పుడు ఈ విలీన గ్రామాలని కల్పద్దని ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. కేసీఆర్ కుటుంబం మొత్తం టోటల్ వాళ్ళు కావాలని మున్సిపాలిటీలో చేసారు. ఇలా మాకు పనికార పథకం పోయింది, గ్రామాలు విలీనమైన నుంచి మరి ఎన్నో కోల్పోయినాము. ఇలా టెక్స్ల పరంగా అప్పుడు 500 టెక్స్ ఉంటే ఇలా 5000 రూపాయలు అయింది టెక్స్ కట్టుడు. దీని అన్నీ మాకు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసిండు. ఈడికించి ఆయన మొక్క చేతుగుర్తు మీద వేసిన ఓటు హక్కులందరికీ ఈ మీడియా తరఫున మొత్తం రూరల్ కాన్స్టిట్యూన్సీకి మరియు 3వ డివిజను ఈ 6 గ్రామాల డివిజన్లకు అందరికీ చేతులెత్తి మా భూపతి రెడ్డి గారికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోనియా గాంధీకి మరి ఆమె ఇంకా ఎన్నో కాలాలు మంచి సుఖశాంతులతో బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా గ్రామ ప్రజలకు మరియు భూపతి రెడ్డి సార్కు మాట విని గెలిపించినందుకు శుభాకాంక్షలు. రేవంత్ అన్నకు మరియు మా రూరల్లో నీటి పారుదల బాగా ఇద్దరి ఉన్నది కాబట్టి మొత్తం మన మంచి రిజర్వాయర్ని దాన్ని పాత సిస్టమ్ ప్రకారమే చేస్తానుట్లా ఇలా భూపతి రెడ్డి టోటల్ ఫస్ట్ లీడింగ్ నుంచి లాస్ట్ దాకా లీడింగ్లో ఉన్నాడు. ప్రజలు హర్షించవద్ద పని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.